ఆంధ్రప్రదేశ్ సీఎం నలుగురు సీఎం పిలవడం ద్వారా జాతీయ స్థాయిలో బీజేపీకి మేము ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ ఉంటుంది కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు నా తోటి పార్టిసిపెంట్స్ అందరికీ మన శ్రీనివాసన్న గారికి అందరికీ పేరు పేరు నమస్కారం ముఖ్యంగా తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలో వచ్చిన కేసీఆర్ గారు గత ఏడెనిమిది సంవత్సరాల్లో తాను ఇచ్చిన హామీలు ఏది నిలబెట్టుకోకుండా మళ్ళీ కొత్త హామీలు కూడా మధ్య మధ్యలో ఎరువులు ఇరవై ఆరు లక్షల టన్నుల ఎరువులు ఉచితంగా రైతులకు అందిస్తామని అదేవిధంగా పోడు భూములకు పట్టాలు అందిస్తామని చెప్పేసి బయ్యారం ఉక్కు పరిశ్రమను సెంట్రల్ ప్రభుత్వం ఒకలా చేయకపోయినా మేము దాన్ని పరిశ్రమ నెలకొల్పుతామని చెప్పేసి గిరిజన రిజర్వేషన్ కూడా పన్నెండు శాతం వారం రోజుల్లో నేను జీవో పాస్ చేస్తున్నా అని చెప్పేసి చాలా కొత్త కొత్త హామీలు చాలా అదేవిధంగా రేపు ప్రెస్ మీట్లో నేను బ్రహ్మాండం బద్దలయ్యే విధంగా నిరుద్యోగులకు కూడా నేను ఒక హామీని ప్రకటించబోతున్నా అని చెప్పేసి చాలా కొత్త హామీలు మరి చెప్పడం జరిగింది కానీ అవి ఏది ఈరోజు ప్రజల్లో నెరవేర్చే పరిస్థితులు ఆయన లేడు జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి నెల అక్కడ ఇస్తున్నాడు నెల ఫస్ట్ సెకండ్కి పడాల్సిన జీతాలు దశల వారీగా జిల్లాల వారీగా ఐదైదు జిల్లాలు మరి వారానికి ఐదు జిల్లాలు చొప్పున అది కూడా ఆబ్కారీ డిపార్ట్మెంట్ అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే జనాన్ని మద్యం మత్తులో ముంచి అకౌంట్ నుంచి కలెక్ట్ అయిన సొమ్మును ప్రజల్లో తీసుకెళ్ళి జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ఖజానా మరి అంటే మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రం ఈరోజు మైనస్లో వెళ్ళి మరి ఈరోజు ఏ పనులు చేయలేక కొత్తగా ఉద్యోగాలు ఇవ్వలేక కొత్తగా పరిశ్రమ నెలకొల్పలేక ఒక్క తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం వంద తప్పులు మళ్ళీ చేసే దిశలో ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు అందులో భాగంగానే ఖమ్మంలో గతంలో పన్నెండు స్థానాల్లో కేవలం ఒక్క స్థానం పువ్వాడ అజయ్ గారు ఖమ్మం టౌన్ గెలు గెలుచుకోగలిగారు ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థుల్ని టీడీపీ నుంచి గెలిచిన సండ్ర గారిని అదేవిధంగా మన పక్కన ఇంకొక ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళడం జరిగింది తాను ఇప్పుడు కరీంనగర్లో నిజామాబాదులో వేరే మెదక్ జిల్లాలో బలపడంత ఖమ్మం మహుబాద్ పాత వరంగల్ నల్గొండ జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో లేరు కాబట్టి ఈ ఖమ్మం దిశ ఖమ్మం నుంచి తన ఉనికిని చాడడం కోసం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే ప్రచారాలు లేదంటే పిఆర్సీ ప్రకటనలు లేదంటే రైతు బంధు ప్రకటనలు రైతు బంధు పద మన అమౌంట్ని అకౌంట్లో వేయడం ఇదంతా కేసీఆర్ గారికి వెన్నతో పుట్టిన విద్య మోసం చేయడంలో కేసీఆర్ గారు దిట్ట అందులో ఆయన భవిష్యత్తు ప్రణాళికను ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేసే దిశలో ఒకటి మొదటి భాగం అదేవిధంగా పొంగులేటి తుమ్మలకు గతంలో చాలామంది నాయకుల్ని తన సొంత పార్టీలో తీసుకున్నారు అప్పుడు తీసుకున్నప్పుడే పడవ మునగాల్సిన అంటే నావ మునుగుతుందనే ఒక భయం కూడా కేసీఆర్ గారికి ఉండే వారికి సామవేద ఉపాయాలు గతంలో చెప్పారు కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు అదే పైపెచ్చు కమ్యూనిస్ట్ జిల్లా ఖమ్మం సిపిఐ సిపిఎం ప్రభావం ఉన్న జిల్లాలు కాబట్టి ఇక్కడ సిపిఐకి ఒకటి రెండు స్థానాలు సిపిఎంకి రెండు స్థానాలు ఇవ్వాల్సి వస్తుంది సో ఆ భాగంగా పొంగలేడి తుమ్మలను అకామిడేట్ చేయకపోతే ఒక అంటే ఒక విధంగా నష్టం జరగబోతుంది అకామిడేట్ చేస్తే సిపిఎం అంటే కమ్యూనిస్టు వామపక్షాలని సంతృప్తి పరిచే దిశలో కూడా కేసీఆర్ గారు మరి రేపు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ మా క్యాడర్ బలంగా ఉంది అని చెప్పేసి నల్గొండ వరంగల్ పరిసర ప్రాంతాల నుంచి జనం తీసుకొచ్చి ఖమ్మంలో ఐదు లక్షల చెక్ పెట్టాలని ఇక్కడ పెడుతున్నారా అంటే పరోక్షంగా బీజేపీకి లాభం చేయాలని అన్న కేసీఆర్ వ్యవహారం ఎగ్జాక్ట్లీ బీజేపీకి లబ్ధి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ గారు ఇక్కడ నుంచి టీఆర్ఎస్ నుంచి బీజేపీ పోతున్నారనేది ఒక అకామిడేషన్ కోసమే అంటే అక్కడ పొంగులేడి గెలవాలా ఇక్కడ కేసీఆర్ గారు కూడా రెండు స్థానాలు ఎక్కువ గెలుచుకునే ఒక కుట్ర ఉంది బీజేపీని ఇక్కడ అంటే కాంగ్రెస్ ఓట్లను చీల్చే విధంగా బీజేపీని బలపరిచే విధంగా అదేవిధంగా షర్మిలమ్మ పార్టీ కానీ రేపు జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ ఇవన్నీ ఇండైరెక్ట్గా బీజేపీకి లేదా టీఆర్ఎస్కి ఒస పలికే పార్టీలు కాబట్టి వాటిని ఆర్థికంగా బలోపేతం చేస్తూ వివిధ పార్టీలని కాంగ్రెస్ ఓట్లను చిల్చే కూటలోనే కేసీఆర్ గారు ఉన్నారు కానీ అది కేసీఆర్ గారికే పులి మీద స్వారీ చేస్తున్నట్టుగా మేము వివరిస్తున్నాం పులి మీద స్వారీ ఏ రోజుకైనా ప్రమాదమే దానికి ఆకు అది ఎప్పుడైనా పైన స్వారీ చేసిన మింగేస్తుంది కేసీఆర్ గారు ఏ ప్రయోగాలు చేసినా జనంలో అభివృద్ధి పథకాలను తీసుకెళ్లకుండా మరి కేవలం మాయ మాటలతోని మోసపూరితమైన ప్రకటనలతోని లేదంటే ఆర్థిక బలం ఉందని చెప్పేసి వివిధ కోణాల్లో ఆయన ఆంగిల్లో అన్ని కుట్రలు చేసే పనుల్లో ఉంటే తప్పకుండా అది కేసీఆర్ గారికి నష్టం జరుగుతుంది తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడైనా ప్రజలు ఇది ఖమ్మం కానీ నల్వొండ కానీ వరంగల్ ఉద్యమాల గడ్డ ఉద్యమాల గడ్డలో చైతన్యం ఎక్కువ ఉంటుంది ఆ చైతన్యవంతులైన మరి ప్రజలు తిరుగుబాటు మొదలు పెట్టినప్పుడు ఇవన్నీ బయటపడతాయి తప్పకుండా ప్రజలే న్యాయ నిర్ణేతలై తీర్పునిచ్చే రోజులు దగ్గరలో పడతాయి ఒకసారి బీజేపీ నాయకులు దిలీప్ కుమార్ స్పందన కూడా తీసుకున్నారు దిలీప్ కుమార్